ఈరోజు మనం స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి టాపిక్స్ డిస్కస్ చేద్దాం. ఈరోజు గ్రూప్ వన్ మెయిన్స్ మరియు యూపీఎస్సీ మీ అనేక రకాలైనటువంటి పోటీ పరీక్షలకి ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా ఉపయోగపడుతుంది. వీటిలో ప్రముఖంగా గ్రూప్ వన్ మెయిన్స్కి మెయిన్స్ ఓరియంటేషన్లో ఈ టాపిక్ క్లాసెస్ అన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా మిగిలిన చాప్టర్స్ కూడా మీకు మిగిలిన పోటీ పరీక్షలకి చాలా ఉపయోగపడతాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ చూసి మీరు సాధ్యమైనంత వరకు నోట్స్ కన్సైజ్ నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నించండి. సో స్పేస్ సెగ్మెంట్లో మనకు ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ సెటప్ గురించి డెఫినెట్గా ఒక క్వశ్చన్ రావడానికి ఎక్కువ అవకాశం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ అంటే ఏంటంటే నథింగ్ బట్ లాంచింగ్ వెహికల్స్. వాహక నౌక వ్యవస్థ లేదా లాంచింగ్ వెహికల్స్ అనేవి ఇస్రోకి సంబంధించినటువంటి వాటిలో అత్యంత ప్రముఖమైనవి. సో ఈ లాంచింగ్ వెహికల్స్ యొక్క ఎవల్యూషన్ గురించి ఒక క్వశ్చన్ అడగచ్చు. దానికి రీజన్ ఏంటంటే పిఎస్ఎల్వి C-48 ద్వారా 50 ప్రయోగాలను పూర్తి చేసుకుంది. 2020 జనవరిలో ప్రయోగించినటువంటి పిఎస్ఎల్వి C-48 ద్వారా 50 ప్రయోగాలను కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భంగా గ్రూప్ వన్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ద ఎవల్యూషన్ ఆఫ్ ద లాంచింగ్ వెహికల్స్ ఒక క్వశ్చన్ అడగచ్చు. ఆల్రెడీ గ్రూప్ వన్ మెయిన్స్లో పిఎస్ఎల్వి గురించి క్వశ్చన్ అడిగాడు కాబట్టి పిఎస్ఎల్వి కెన్ బి ద వెరీ ఇంపార్టెంట్ ఆర్ రిపీటెడ్ క్వశ్చన్. నెంబర్ 3, వీ కెన్ ఎక్స్పెక్ట్ వన్ మోర్ క్వశ్చన్, ఈజ్ నథింగ్ బట్ జిఎస్ఎల్వి MK3. అంటే చంద్రయాన్ 2ను తీసుకెళ్ళినటువంటి బాహుబలి రాకెట్ లాంటి జిఎస్ఎల్వి MK3 ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఏరియా ఇన్ అవర్ ఎగ్జామినేషన్ పాయింట్. 4th ఈజ్ నథింగ్ బట్ జిఎస్ఎల్వి MK3 లేదా జిఎస్ఎల్వీలో ఉన్నటువంటి క్రయోజెనిక్ ఇంధన దశ అత్యంత ప్రముఖమైనది. సో ఈ 4 క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ఎవల్యూషన్ ఆఫ్ ద లాంచింగ్ వెహికల్స్. నెంబర్ 2, పిఎస్ఎల్వి. నెంబర్ 3, జిఎస్ఎల్వి MK3. నెంబర్ 4 ఈజ్ నథింగ్ బట్ అవర్ క్రయోజెనిక్ స్టేజ్. ఓకే, సో కమింగ్ టు దిస్ వన్, హౌ ద ఎవల్యూషన్ ఆఫ్ ద లాంచింగ్ వెహికల్ సిస్టమ్ హెస్ అక్కడ్. సో ఈ టేబుల్ మీకు చాలా చాలా వాల్యుబుల్ టేబుల్, సింపుల్గా ఉంటుంది కానీ సో దీన్ని మీరు ఎంత ఆర్ఎండి చేసి ఎంత అంటే ఆర్ఎండి అంటే మరలా ఎక్కువ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కదా, దీన్ని ఎలా మాడిఫై చేయొచ్చు అనేది మీరు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మొట్టమొదటిసారిగా మనం ప్రయోగించినటువంటి ఇస్రో చేతిలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి వాహక నౌకింది ఎస్ఎల్వి. ఎస్ఎల్వి స్టాండ్స్ ఫర్ సాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఈ సాటిలైట్ లాంచింగ్ వెహికల్ లేదా ఎస్ఎల్వి అనేది ఇది ప్రధానంగా 22.8 meters ఎత్తు మరియు 17 tons బరువు కలిగినటువంటి ఈ లిఫ్ట్ ఆఫ్ మాస్, 17 tons బరువు కలిగినటువంటి ఈ ఎస్ఎల్వి లాంచింగ్ వెహికల్ దీనిలోని ఇంధనం మొత్తం ఘన ఇంధనాన్ని కలిగి ఉన్నది. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీని యొక్క పేలోడ్. సో ఎస్ఎల్వి తీసుకెళ్ళినటువంటి అతిపెద్ద పేలోడ్ బరువు జస్ట్ 40 kgs ఉంది. సో ఎస్ఎల్వి ద్వారా 40 kgs పేలోడ్ తీసుకెళ్ళి నౌ 40 kgs టు 4000 kgs బరువు ఉన్నటువంటి శాటిలైట్లను తీసుకెళ్లే సామర్థ్యాన్ని ఇస్రో సంతరించుకున్నంత అని ఒక ఇంట్రడక్షన్ పాయింట్ తోటి మీరు యూ కెన్ స్టార్ట్ ఆన్సర్. సో ఎవల్యూషన్ ఆఫ్ ద లాంచింగ్ వెహికల్ సిస్టమ్ ఆఫ్ ఇస్రో ఆర్ ద ట్రెమండస్ ఏరియాస్. సో అవి చాలా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఉపయోగపడు. సో ఫస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఎస్ఎల్వి నుంచి ఏఎస్ఎల్వి ఆగ్మెంటెడ్ సాటిలైట్ లాంచింగ్ వెహికల్, ఆగ్మెంటెడ్ నుంచి పిఎస్ఎల్వి, పిఎస్ఎల్వి నుంచి జిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి నుంచి జిఎస్ఎల్వి MK3. సో ఎస్ఎల్వి ఈజ్ ద ఫస్ట్ జనరేషన్ లాంచింగ్ వెహికల్, ఏఎస్ఎల్వి ఈజ్ ద సెకండ్ జనరేషన్ లాంచింగ్ వెహికల్, పిఎస్ఎల్వి ఈజ్ ద థర్డ్ జనరేషన్ లాంచింగ్ వెహికల్, జిఎస్ఎల్వి ఈజ్ ద 4th generation లాంచింగ్ వెహికల్. సో ప్రస్తుతం 4వ తరం లాంచింగ్ వెహికల్ అనేటువంటి జిఎస్ఎల్విని మనం ఇస్రో ప్రముఖంగా వినియోగించుతున్నాం. సో ఎస్ఎల్వి నుంచి ఎస్ఎల్వి ప్రధానంగా 40 kgs బరువు ఉన్నటువంటి శాటిలైట్లను లో అర్త్ ఆర్బిట్లోకి ప్రవేశపెడుతుంది. వాట్ ఈస్ లో అర్త్ ఆర్బిట్? ఈజ్ ఎ పోలార్ ఆర్బిట్. సో 160 నుంచి 1600 kilometers ఎత్తులో ఉన్నటువంటి ఈ ఆర్బిట్ని లో అర్త్ ఆర్బిట్ అంటారు. ఈ లో అర్త్ ఆర్బిట్స్ ఆర్ మోస్ట్లీ పోలార్ ఆర్బిట్స్, అంటే ధ్రువాల వైపు నుంచి ట్రావెల్ చేస్తుంటాయి. భూమధ్య రేఖ నుంచి కాకుండా పోల్ టు పోల్ ట్రావెల్ చేస్తాయి కాబట్టి వాటిని పోలార్ ఆర్బిట్ అని కూడా అంటారు. సో ఎల్ఈఓకి శాటిలైట్స్ని తీసుకెళ్లేటువంటి వాహక నౌక ఎస్ఎల్వి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ఎస్ఎల్వీలో ఉన్నటువంటి ఇంధనం ఘన ఇంధనం, అన్ని స్టేజెస్లో ఘన ఇంధనం. నెక్స్ట్, ఇట్ కెన్ ఏబుల్ టు క్యారీ ద శాటిలైట్స్ విత్ ఎ వెయిట్ ఆఫ్ 40 kgs. నెక్స్ట్ కమింగ్ టు ద ఏఎస్ఎల్వి, హైట్ జస్ట్ కొద్దిగా మాడిఫై చేశాడు, విచ్ ఇస్ నథింగ్ 23.5 meters హైట్ అండ్ లిఫ్ట్ ఆఫ్ మాస్ ఈస్ 39 tons. సో దీనికి తీసుకెళ్ళగలిగినటువంటి క్యారీయింగ్ కెపాసిటీ జస్ట్ 39 tons. ద
the propulsion is all solid fuels. So it carries all the solid fuels and payload capacity is 150 kgs, and the 40 kgs nunchi 150 kgs pencharam jarigindi, and idi kuda satellite lo LEO lo ne pradesh pettunnaru. So SLV, ASL, so పెద్ద పరిణామ క్రమంలో పెద్ద మార్పులు ఏం జరగదు. ఒకే ఒక బరువులు పెంచడం జరిగింది, 40 నుంచి 40 కేజీల సాటిలైట్ నుంచి 150 కేజీల బరువు ఉన్నటువంటి సాటిలైట్లు పెంచారు. కానీ ఎప్పుడైతే పిఎస్ఎల్వి రంగ ప్రవేశం చేసిందో, వన్స్ ద పిఎస్ఎల్వి యాడ్వెంటెడ్, వన్స్ ద పిఎస్ఎల్వి ఎంటర్స్ ఇన్ టు ద ఫీల్డ్, ద ఎంటైర్ స్పేస్ సెగ్మెంట్ ఆఫ్ ద ఇస్రో హ్యాస్ చేంజ్ ఎ లాట్. సో ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్ఎల్వి హైట్ ఈస్ 44 మీటర్స్ అండ్ it has a tremendous achievement by keeping the fuel in carrying the solid and liquid fuels. Ghana mariyu drava indanalu rendittini tanatho paadu teskelligaligina ati powerful launching vehicle is nothing but PSL. So dintlo rendu rakalaina tundi indanalu vaadutundi. Eppudaithe drava indanam vaadatam modalu pettamo danni GSLV lo upayoginchar, GSLV MK3 lo upayoginchar, dintho paatu cryogenic engine kuda upayoginchadam jarigindi. So what is the payload carrying capacity? So 1860 kgs, and almost 2000 kgs paruvu galiginatundi satellite nu teskelatam jarigindi. So atyanta powerful launching vehicle system in ISRO is nothing but PSLV. Endukanante marle PSLV gurinchi separate class cheptunnam. So ee PSLV వాటర్ ని చాలా తక్కువగా ఉన్నటువంటి లాంచింగ్ వెహికల్ అండ్ మోస్ట్ ఆఫ్ ద సక్సెసెస్ ఆర్ పవర్ఫుల్ సక్సెస్ అనమాట. నెక్స్ట్, సో ఇది శాటిలైట్లను ఏ కక్షలోకి ప్రవేశపెడుతుంది అంటే సన్ సింక్రోనస్ ఆర్బిట్ లో. సో పోలార్ ఆర్బిట్ కి సన్ సింక్రోనస్ ఆర్బిట్ కి డిఫరెన్స్ ఏంటంటే, పోలార్ ఆర్బిట్ లో పోలార్ ఆర్బిట్ యొక్క వన్ టైప్ ఈస్ సన్ సింక్రోనస్ ఆర్బిట్. అది సూర్యుని భూమి యొక్క ధ్రువాలను సూర్యుడికి అనుకూలంగా ట్రావెల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు టైంని ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తర ధ్రువం వైపు వచ్చింది, ఉత్తర ధ్రువంలో సూర్యకిరణాలు ఇవాళ ఏ టైంలో అయితే పడతాయి, నెక్స్ట్ ఆ శాటిలైట్ అదే టైంకి నెక్స్ట్ డే అదే టైంకి ఆ ప్రాంతానికి సూర్యకిరణాలు పడే సమయానికి వచ్చేస్తుంది. అంటే 150 కిలోమీటర్స్ లేదా 200 కిలోమీటర్స్, హైట్ ఒకటే కానీ వాటి యొక్క డైమెన్షన్ మారుతుంది. సో లో అర్త్ ఆర్బిట్స్లో రెండు రకాలు, పోలార్ ఆర్బిట్స్లో రెండు రకాలు, లో అర్త్ ఆర్బిట్ యాజ్ వెల్ అస్ సన్ సింక్రోనస్ ఆర్బిట్. లో అర్త్ ఆర్బిట్ అది సూర్యునికి దాని ఆ శాటిలైట్ యొక్క గమనానికి ఎటువంటి సంబంధం ఉండదు. కానీ సన్ సింక్రోనస్ ఆర్బిట్లో సూర్యుడికి శాటిలైట్ యొక్క గమనానికి చాలా మార్పులు ఉంటాయి. అందువల్ల ఈ సన్ సింక్రోనస్ ఆర్బిట్లోకి శాటిలైట్ను ప్రవేశపెట్టడం కొంత సంక్లిష్టతతో కూడింది. అయినప్పటికీ ఈ పిఎస్ఎల్వి ప్రవేశపెట్టే మోస్ట్ ఆఫ్ ద శాటిలైట్స్ ఆర్ సన్ సింక్రోనస్ శాటిలైట్స్ని, సన్ సింక్రోనస్ ఆర్బిట్లోకి ఈ శాటిలైట్లను ప్రవేశపెట్టండి. నెక్స్ట్, దీని యొక్క ఇంధనాలు చెప్పుకున్నాం, ఘన మరియు ద్రవ ఇంధనాలు కలిగి ఉంటుంది. బరువు 1860 కేజీల బరువు కలిగినటువంటి శాటిలైట్స్ ఇట్ కెన్ ఏబుల్ టు కీప్ ఇన్ టు ద సన్ సింక్రోనస్ ఆర్బిట్. సో హైట్ ఇట్ కెన్ క్యారీ ద లిఫ్ట్ ఆఫ్, దాని బరువు 320 టన్నులు బరువు కలిగినటువంటి అత్యంత పవర్ఫుల్ వాహకం ఒక ఇన్ టు ద సన్ సింక్రోనస్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టడానికి అవసరమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి శాటిలైట్ ఆర్బిట్ ఈస్ నథింగ్ బట్ LEO. కమింగ్ టు ది GSLV, అసలు GSLV ఈజ్ నథింగ్ బట్ జియో స్టేషనరీ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఈ GSLV లేదా జియో స్టేషనరీ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ యొక్క ప్రధానమైనటువంటి అనువర్తనం లేదా ప్రధానమైన ఇది ఏంటంటే, శాటిలైట్లను 36,500 కిలోమీటర్లకు హైట్లోకి తీసుకెళ్ళాలి. కానీ యాజ్ ది కె నాట్ ఏబుల్ టు ట్రావెల్ అప్ టు దట్ హైట్. సో యాక్చువల్గా మనం ఇప్పటికీ 36,500 కిలోమీటర్ల ఎత్తులోకి శాటిలైట్లను ప్రవేశపెట్టలేము కాబట్టి దానికి ఒక సూడో ఆర్బిట్ లేదా GPO అనే ఒక ఆర్బిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. PSEUDO సూడో ఆర్బిట్ లేదా GTO అంటే 20,500 కిలోమీటర్లలో ఈ శాటిలైట్ ఉంటుంది. GTO భూమి నుంచి ఎంత ఎత్తులో ఉంటుందంటే 20,500 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ 20,500 కిలోమీటర్ల ఎత్తు నుంచి శాటిలైట్ తన గమనాన్ని మార్చుకుంటూ ఆర్బిట్స్ యొక్క సైజును పెంచుకుంటూ ఇట్ విల్ ట్రై టు రీచ్ టు ద హైట్ ఆఫ్ 36,500 కిలోమీటర్స్. వాస్తవానికి వాహకనౌక 36,500 కిలోమీటర్ల వరకు తీసుకెళ్ళాలి, కానీ వాహకనౌక యొక్క సామర్థ్యం తక్కువగా ఉంటుంది కాబట్టి GSLVలో ఉన్నటువంటి GSLV కావచ్చు, GSLV MK3 కానీ దే ఆర్ నాట్ డైరెక్ట్లీ లాంచింగ్ ద శాటిలైట్స్ ఇన్ టు దట్ పర్టికులర్ ఏరియా. ఇవే డైరెక్ట్గా శాటిలైట్సే దే విల్ బి గోయింగ్, వాస్తవానికి వాహకనౌక బదులు శాటిలైట్స్ వెళ్తుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టు. సో ఏ కక్షలోకి తీసుకెళ్తుందంటే GTOలోకి తీసుకెళ్తుంది. GTO యొక్క హైట్ 20,500 కిలోమీటర్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ అర్త్, 20,500 కిలోమీటర్ల ఎత్తు భూమి నుంచి. నెక్స్ట్, సో దీంట్లో ఉన్నటువంటి ఎవల్యూషన్ చూడు. సో ఫస్ట్ ఆల్ సాలిడ్, ఓకే, అన్ని దశల్లో ఘన ఇంధనాన్ని ఉపయోగించింది,
ఆల్ సాలిడ్ నుంచి సాలిడ్ మరియు లిక్విడ్ ఇచ్చింది. సాలిడ్ లిక్విడ్ తో పాటు క్రయోజనిక్ ఇంధన దశ రావటం కూడా మీరు వన్ ఆఫ్ ద మోస్ట్ ఎవల్యూషనరీ ఫేజ్ గా చెప్పచ్చు. సో దీనిలో ఘన ఇంధనం ఉంటుంది, ద్రవ ఇంధనం ఉంటుంది, మరియు క్రయోజనిక్ ఇంధన దశ కూడా దీంట్లో కనిపిస్తుంది. నెక్స్ట్ జిఎస్ఎల్వి MK3 మన చంద్రయాన్ 2 లాంటి అత్యంత బరువైనటువంటి శాటిలైట్లను తీసుకెళ్ళినటువంటి మోస్ట్ పవర్ఫుల్ లాంచింగ్ వెహికల్ సిస్టమ్ ఈజ్ జిఎస్ఎల్వి MK3. దీనిని బాహుబలి రాకెట్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే 4,000 kg బరువైనటువంటి శాటిలైట్లను తనతో తీసుకువెళ్లే సామర్థ్యం ఉన్నది. సో ఈ 4,000 kg బరువు ఉన్నటువంటి శాటిలైట్లను కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు డిప్లాయ్ టు ద ఆర్బిట్ కాల్డ్ యాజ్ జీటీఓ. జీటీఓ స్టాండ్స్ ఫర్ జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. సో దీంట్లో దీని యొక్క హైట్ చూడండి, హైట్ కంప్రైజ్ కన్సిడర్ చేశారు. హైట్ పిఎస్ జిఎస్ఎల్వి యొక్క హైట్ 49 meters అయితే పిఎస్ జిఎస్ఎల్వి MK3 యొక్క హైట్ 43.43. ఎందుకంటే స్ట్రాపాన్ మోటార్స్ బలోపేతం చేశారు. ఫస్ట్ దశని చాలా బలంగా చేస్తూ దానికి స్ట్రాపాన్ మోటార్స్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల హైట్ తక్కువతో పాటు ఇది ఎక్కువ దూరం మరియు ఎక్కువ బరువైనటువంటి శాటిలైట్, ఆల్మోస్ట్ డబుల్ ద వెయిట్ ఆఫ్ ద శాటిలైట్స్ని తీసుకెళ్ళగలం. సో పరిణామ క్రమం ఒక్కసారి బ్రీఫ్ వెళ్ళాం. ఇస్రోకి సంబంధించినటువంటి వాహక నౌకలు 4 తరాలైనటువంటి వాహక నౌకలు కలవు. మొదటి తరానికి సంబంధించినటువంటి వాహక నౌక ఎస్ఎల్వి, రెండవ తరానికి చెందినటువంటి వాహక నౌక ఏఎస్ఎల్వి, మూడవది పిఎస్ఎల్వి, నాలుగవది జిఎస్ఎల్వి. జిఎస్ఎల్విలో ఇంకొక వేరియంట్ ఈజ్ నథింగ్ బట్ జిఎస్ఎల్వి MK3, M1, M2, M3 అని జిఎస్ఎల్వి MK3. నెక్స్ట్ పిఎస్ఎల్విలో ఇంకొక వేరియంట్ కావాలి పిఎస్ఎల్వి ఎక్స్ఎల్ అని. సో ఇది మొత్తం దీనికి సంబంధించినటువంటి వాహక నౌకలకు సంబంధించినటువంటి కంప్లీట్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్. ఇది మీకు డెఫినెట్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ యూస్ అవుతుంది. మీరు ఈ ఇన్ఫర్మేషన్ని టేబుల్ ఫార్మేట్లో తయారు చేసుకుని మీరు ఎంత ఫాస్ట్గా ఎంత క్విక్గా రాయగలిగితే అంత ఉపయోగపడుతుంది. సో మీరు 9 minutes లో ఈ ఆన్సర్ని ఎలా రాయాలో ఒకసారి తయారు చెక్ చేసుకోండి.